نازعات. بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. والنازعات غرقا والناشطات نشطا. మునిగి నిర్దాక్షిణంగా ప్రాణాలు లాక్కుపోయే వారి సాక్షిగా, ముడిని విప్పి విడిపించే వారి సాక్షిగా. والسابحات سبحا فالسابقات سبقا. తేలియాడుతూ పోయే వారి సాక్షిగా, వేగంగా దూసుకుపోతూ వండొకరిని మించిపోయే వారి సాక్షిగా. فالمدبرات امرا. తమ ప్రభువు అప్పగించిన పనులను పకడ్బందీగా అమలు పరిచే వారి సాక్షిగా. యౌమ తర్జుఫ అర్రాజిఫ. ఆ రోజు దద్దరిల్లేది దద్దరిల్లుతుంది. తత్బఉహ అర్రాదిఫ. మరి దాని వెనక వచ్చేది వెంబడిస్తూనే వస్తుంది. ఎన్నో గుండెలు ఆ రోజున భయంతో దడదడలాడుతాయి. వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. ఏమిటి, మేము మొదటి అవస్థలోనికే మళ్లించబడతామా అని వారు అడుగుతున్నారు. మేము కృషించిన ఎముకలుగా మారిన తర్వాత కూడానా అని వారు అంటున్నారు కదూ. మరైతే ఈ మళ్లింపు మా పాలిట నష్టకరమే అని కూడా వారంటున్నారు. అదొక భయంకరమైన గద్దింపు అని మరవకండి. అది సంభవించగానే వారంతా ఒక్కసారిగా మైదానంలో సమీకరించబడతారు. ఓ ప్రవక్త, మూసా సంగతి నీ వరకు చేరిందా? إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوَى. అప్పుడు అతని ప్రభువు అతన్ని తువా అనే పవిత్ర లోయలోకి పిలిచాడు. اذْهَبْ إِلَى فِرْعَوْنَ إِنَّهُ طَغَى. నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు, వాడు మరీ చెలరేగిపోయాడు. فَقُلْ هَلْ لَكَ إِلَى أَنْ تَزَكَّى. నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని వాణ్ణి అడుగు. నువ్వు భయభక్తులతో మసులుకునేందుకు నేను నీకు నీ ప్రభు మార్గం చూపించనా అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు. మరి మూసా అతనికి గొప్ప సూచన మహిమను చూపాడు. فكذب وعصى ثم ادبر يسعى. కాని వాడు మాత్రం దిక్కరించాడు, అవిధేయతకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తిరిగి వెళ్ళి తన సన్నాహాలు మొదలెట్టాడు. فحشر فنادى فقال انا ربكم الاعلى. మరి అందరిని సమావేశపరిచి ప్రకటించాడు, నేనే మీ సర్వోన్నత ప్రభువును అన్నాడు. అందువల్ల అల్లాహ్ అతన్ని ఇహపార లోకాల శిక్షగా పట్టుకున్నాడు. నిశ్చయంగా ఇందులో దైవభీతి గల ప్రతి ఒక్కరికి గొప్ప గుణపాఠం ఉంది. ఏమిటి, మిమ్మల్ని సృష్టించడం కష్టంతో కూడుకున్న పనా లేక ఆకాశాన్న? ఆయనే అల్లాహ్ దానిని నిర్మించాడు, ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు, మరి దానిని తీర్చిదిద్దాడు. దాని రాత్రిని చీకటి మయంగా చేశాడు, దాని పగటిని వెలుతురుగా బయల్పరచాడు.
والأرض بعد ذلك دحاها తరువాత భూమిని సుగమనం చేశాడు అخرج منها ماءها ومرعاها అందులో నుంచి దాని నీళ్లను దాని పచ్చికను వెలికి తీశాడు والجبال أرساها ఇంకా పర్వతాలను స్థిరంగా పాచిపెట్టాడు متاعا لكم ولأنعامكم ఇదంతా మీ కోసమును మీ పశువుల ప్రయోజనం కోసమే ఫైదా జాఅతి తామ్మతుల్ కుబ్రా మరెప్పుడైతే ఆ మహా విపత్తు ప్రళయం వచ్చి పడుతుందో యౌమ యతదక్కరుల్ ఇన్సాను మా సఆ ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరు వేసుకుంటాడు ప్రతి చూపరి ముందు నరకం బహిర్గతం చేయబడుతుంది కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో మరి ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యం ఇచ్చాడో అతని నివాసం నరకమే అవుతుంది మరెవడు తన ప్రభు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమవుతుంది వారు ప్రళయం గురించి ఇంతకీ అదెప్పుడు సంభవిస్తుంది అని నిన్ను అడుగుతున్నారు కదా ఆ వివరణతో అసలు నీకేం సంబంధం ఆ సంగతి దాని పరిజ్ఞానం పూర్తిగా నీ ప్రభు వైపే మరులుతుంది కదా నువ్వు మాత్రం దానికి భయపడే వారిని హెచ్చరించేవాడివి మాత్రమే వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు తాము ప్రపంచంలో కేవలం ఒక దినములో అంత్యభాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది.